వరలక్ష్మి, పెళ్లికి టైం అవుతాం, త్వరగా వెళదాం. వర్షం ఎక్కువగా ఉందిరా, వెళదాం అంటావా? ఆ హరిశ్చంద్రరావు శ్రీహరి ఇంటికొచ్చి మరీ పిలిచారన్నయ్య, వెళ్ళకపోతే బాగుండదు. ఒకసారి వెళ్ళిపోతాండి. కనిపించడలేదా ఈ టైంలో? ఎక్కడికి వెళ్ళింది? ఏమో బావగారు, గత్తలుపులు తీసున్నాయి. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? శాంతి విషయం తగినట్టుంది. ఏమైందమ్మా లక్ష్మి, నువ్వు డాక్టర్ ఫోన్ చేయి. ఏమైందమ్మా సతీ? ఏమైందమ్మా సతీ? ఏం జరిగిందమ్మా చెప్పమ్మా. ఇలాంటి అమ్మాయిలకి నాలాంటి పాపాత్మరాలు చెల్లెలిగా ఉండకూడదు, ఉండకూడదు. ఇది వల్లకాడు కాదు, కళ్యాణ మండపం. తెలిసే వచ్చాను. సుమవారి మా తమ్ముడు పెళ్లి జరుగుతుంటే ఆ శవాన్ని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? పీటల మీద కూర్చున్న నీ తమ్ముడిని పాడెక్కించడానికి. అభం శుభం తెలియని నా చెల్లెల్ని అన్యాయం చేసి బలి చేసిన వీడికి జరగాల్సింది పెళ్లి కాదు, దహనం. ఒరే విష్ణుమూర్తి, నీ చెల్లెలు ఎవరితోనో తిరిగి కడుపు చేయించు. నా చెల్లెలు చచ్చిపోయింది ఎవరితోనో తిరిగి కాదురా. నీ తమ్ముడి మాయమాటల్లమ్మి, దాని చావు కారణం నీ తమ్ముడు. అయితే ఏంటి, నష్టపరిహారం ఇవ్వంటావా? అవునరా, ఇమ్మంటాను. ఏం కావాలో చెప్పు, పడేస్తాం. ప్రాణానికి ప్రాణం. ప్రాణాలు తీస్తారంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ మేమే గాజులు తొడిగించుకోలేము. చావుల కారణంగా ఒకటిగా ఉన్న ఊరు రెండు ముక్కలైంది. రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండే ఈ ఊరి జనం రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ మంటల్లాగి వీళ్లల్లో కోపాలు తాపాలు రగులుతూనే ఉన్నాయి.
రాజాను చంపినందుకు గాను విష్ణుమూర్తికి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఈ రెండు వర్గాల వైరానికి ఈ రెండు సమాధులు సాక్షులయ్యాయి, సరిహద్దులయ్యాయి. ఈ హద్దులు దాటి ఆ వర్గం వారు ఇటురారు, ఈ వర్గం వారు అటు వెళ్లరు. ఈ పగలు ఎప్పటికి చల్లారుతాయో, ఈ కక్షలు ఎప్పటికి అంతమవుతాయో.